కోటి వరాల కింద ఈడిగ సొసైటీ సభ్యులకు 2003లో కామార్పల్లి గ్రామ పొలంలో ఇచ్చిన భూమి కొంతమంది కబ్జా చేశారని, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపై అవాస్తవ ఆరోపణలు చేయడం మంచిది కాదని ఈడిగా కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామల భర్త అనిల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి రోజు కొంతమంది ఈడిగ కులస్తులు తమపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సొసైటీ భూమి కబ్జా అయిందని, తన వద్దకు కొంతమంది వస్తే దాని విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. పెద్దలను చెప్పుకుంటూ కులవృత్తి కనుమరుగు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పలికారు. ఈ సమావేశంలో ఈడిగ సంఘం సభ్యులు శివకుమార్, సూరి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున నాపై కొంతమంది వ్యక్తులు, మా కుల పెద్దలు అందరూ కలిసి నాపైన ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా పెద్దల్లారా, మీకు ఒకటి అడుగుతున్నా నేను, ఈరోజు మీరు కబ్జా గురి కాలేదు అంటున్నారు, కబ్జా గురైందని చెప్పి మన దగ్గరికి వచ్చిన కార్మికులు వచ్చారు, దాంట్లో సొసైటీ మెంబర్లు వచ్చారు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని సో భూమిలోకి వెళ్ళి భూమిలో చూశాను. ఈయన చెప్పిన ప్లాను, ఇచ్చిన ప్లాన్ ప్రకారం ప్లాన్ అంతా చూపించగా దాంట్లో ఒక షెడ్డు, తర్వాత జొన్న, తర్వాత గడ్డి, ఇవి కంది పెట్టుకోవడం జరిగింది. దానిపైన నేను కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది. అయ్యా మా భూమిని, అంటే కార్మికుల భూమి ఎవరుందో, సొసైటీ భూమి ఏదిందో దానిపైన విచారం చేయండి అని అడగడం జరిగింది. నాకు హక్కు ఉంది కాబట్టి అక్కడ కళ్ళమ్మే వాళ్ళు ఎవరు, ఈడుగులు అమ్మల్ల అలాంటిది, ఎవరో ముస్లిం అయిన మస్తాన్ అయ్యా అమ్ముతున్నారు. స్థానికులు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, ఈ పొద్దు ఈ కళ్ళు మందు కళ్ళు అమ్ముతున్నారు, మందు కళ్ళు తెచ్చి అమ్ముతున్నారు, పలానా వాళ్ళు అమ్ముతున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చి అమ్ముతున్నారు, డైజోఫామ్ ఇవి పిచ్చి పట్టి తిరుగుతున్నారు. అయ్యా 13 జిల్లాలో లేరని చెప్పి ఎవరు ఇతర రాష్ట్రాలను తీసుకొని వచ్చి ఇప్పుడు కళ్ళంగిల్ అప్ప చెప్పడం న్యాయమా? నేను అడిగినందుకే నా పైన ఈ ఆరోపణలు చేస్తున్నారు. నిన్నేందో కొంతమంది వ్యక్తులు, ఈడి కార్పొరేషన్ డైరెక్టర్ భర్త అనిల్ కుమార్ ఏదో దౌర్జన్యం చేసి కబ్జా చేసినాడు, అది చేసినాడు అని చెప్పేసి నిన్న ఆరోపణ చేయడం జరిగింది. మేము ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే దాన్ని కప్పపుచ్చుకోవడానికి వాళ్ళు నిన్న తప్పు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు. ఏదన్నా కానీ మీరు తప్పు చేయలేదు కదా. ఆ రోజు మీ సొసైటీ సభ్యులే ఆ రోజు అనిల్ కుమార్ దగ్గరికి వస్తే అన్యాయం జరిగిందని చెప్పి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మీరు తప్పు చేయకుంటే అదే భూమిలోకి మీరు పిలిచిపోయి ఆ కల్లు సొసైటీ భూమిలో 6 ఎకరాలు 92 సెంట్లు ఉంది అన్నారు. అది మేము చేయలేదు, మేము నా హద్దు ఇటుకే ఉంది, కాల్చంటే రాండి అని చెప్పి మీరు సభ్యులందరూ పిలుచుకొని పోయి నీ తప్పు చేయలేదని చెప్పి నువ్వు సభ్యులకు సమాధానం చెప్పుకోవాలా? అలాంటిది పోయి ఈరోజు నేను ఏది చేయలేదు, అది చేయలేదు అని చెప్పేసి నువ్వు గుమ్మడికాయలు దొంగరు అంటే భుజాలు వేసుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది పునరావృతమైతే తీవ్రంగా ఉంటుంది. దయచేసి ఇలాంటివన్నీ మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఓకే.